గణేషన్మ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం మే నెలలో మిథున వారి యొక్క ఫలితాలు మే నెలలో మిథున రాశి వారికి బాధ్యతాయుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అందరితో సఖ్యత పెరుగుతుంది గొడవలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది అప నిందలు తగ్గుతాయి గొడవలు చాలా శాతం తగ్గుతాయి డబ్బు సంపాదించాలని తపన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తపన స్థలాలు కానీ పొలాలు కానీ క్రయ విక్రయాలు జరపడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేదా నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేసే అవకాశాలు విడిపోయిన భార్యాభర్తలు కలవడము ప్రేమికుల మధ్య అన్యోన్యత కోర్టులో ఉండేటటువంటి తగాదాలు కానీ గొడవలు కానీ తగ్గడంతో పాటుగా కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి అలాగే రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి ఎటువంటి డీల్స్ అయినా ఎటువంటి అయినా సరే రప్పించుకోవడాలు వ్యాపారపరంగా వృద్ధిని సాధించడము మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడము అలాగే వశం చేసుకునే అవకాశాలు వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టి విజయాన్ని పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి గతంలో చేసినటువంటి ఇంటర్వ్యూల్లో కొంచెం నిరాశ ఏర్పడినా మళ్ళీ సక్సెస్ను సాధించడానికి అయితే మాత్రం ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఉద్యోగస్తులందరికీ కూడా శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల ఉద్యోగాల్లో మార్పుల వల్ల ఉద్యోగాల్లో మీ టాలెంట్ని మీ యొక్క నైపుణ్యాన్ని బాగా ప్రదర్శించడం వల్ల చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తారని చెప్పచ్చు ఈ చాలా శాతం వివాదాలు కానీ కోపాలు కానీ తాపాలు కానీ లేదా కొన్ని రకాల వివాదాలు కానీ చాలా శాతం తగ్గుతాయి ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల మధ్య కలయి కనపడుతుంది వడ్డీ తాకటి వ్యాపారస్తులకి బాగా నష్టాల నుంచి తగ్గించుకుని ఊరట పొందుతారని చెప్పొచ్చు విద్యార్థులకి మనోధైర్యం పెరగడంతో పాటుగా చదవాలన్న తపన శ్రద్ధ బాగా పెరుగుతుంది పోటీపడి చదవడానికి ప్రయత్నం చేస్తారు ఇష్టమైన వ్యక్తులతోటి కాలాన్ని గడపడం ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా శారీరక కలయికలు లైంగిక పరమైనటువంటి సంబంధాలతో పాటుగా మానసిక ఆనందం బాగా కనపడుతుంది ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువగా కాలాన్ని గడిపే ఉన్నాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు ముఖ్యంగా అలాగే సంతానం మీద బాగా ఎక్కువగా మొక్కువ పెరుగుతుంది సంతానానికి సంబంధించి వృద్ధి సంతానం లేని వారికి సంతానం కలగడంతో పాటుగా సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు అనుభవతున్నాయి అలాగే సంతానం ఏదైనా కొంచెం తప్పుడు దోవలో వెళ్తున్నా వాళ్ళు సరిదిద్దడంతో పాటుగా సంతానానికి సంబంధించి ఉద్యోగ వివాహాది కార్యక్రమాలకి విదేశీ ప్రయత్నాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు వాళ్ళ కోసం ఆస్తులు కొనుగోలు చేయడం కానీ బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పచ్చు నిరుద్యోగులకి అయితే ఉద్యోగ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశీ పరమైనటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈ నెలలో ముఖ్యంగా ఆగిపోయిన వేషాలు మళ్ళీ మంజూరయ్యే ఉన్నాయి ఇప్పటిదాకా అస్తవ్యస్తంగా ఏ పనులు అయితే సరిగ్గా జరగలేదు వాటిని చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నాలు అనేది ఖచ్చితంగా చేస్తారు అలాగే ఎదుటి వ్యక్తులతోటి బాగా అందంగా మాట్లాడతారు ఈర్ష్య ద్వేషం అసూయ ఉన్నటువంటి వాళ్ళతో చాలా జక్కగా ప్రవర్తించి వాళ్ళకి సరైన గుణపాఠాన్ని కూడా చెప్తారని చెప్పొచ్చు అయితే కొన్ని పనులు నత్రనగ్గా సాగుతున్నా మళ్ళా మీలో ఉత్సాహం వల్ల చైతన్యం వల్ల వాటిని చాలా తొందరగా ఆగిపోయిన పెండింగ్ పనులన్నింటినీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు పట్టుదలతోటి లక్ష్యంతో ఈ వ్యా ఈ నెలలో ఈ పనులు ఎలాగైనా అయిపోవాలనేది తప్పుడు బాగా పెరుగుతుంది అయితే కొంచెం రుణాలు చేసే అవకాశాలు ఉన్నా తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తారు పాత రుణాలు తీర్చగలుగుతారు కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లు కానీ లేదా ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా రుణాలు మంజూరు అవుతాయి బ్యాంక్ రుణాలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు అయితే కొంచెం ఉద్యోగ అవకాశాలు అంటే నిరుద్యోగులకి కొంచెం ఇంటర్వ్యూలో ఇబ్బందులు ఉన్నా కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయి కాకపోతే మీరు నీ రీతిలో జీతాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పొచ్చు కాకపోతే మనసులో ఏదో రకమైనటువంటి ఆలోచన బెంగ భీతి భయం భవిష్యత్తు గురించి ఆందోళన మాత్రం బాగా పెరుగుతాయి నెలలో కొంచెం జాగ్రత్త ఆహారపు నియమాలు పాటించకపోవడం వల్ల సరిగ్గా సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ప్రతిరోజు వ్యాయామం మాత్రం ఖచ్చితంగా చేయండి అలాగే కొంచెం అసంతృప్తి బాగా కనపడుతుంది డబ్బు ఉన్నా అన్నీ ఉన్నా సరే కొంచెం జాగ్రత్త సంతృప్తికరంగా బతకడానికి ప్రయత్నం చేయండి దానివల్ల కొంచెం ప్రశాంతత వస్తుంది అయితే ప్రశాంతంగా కాలం గడపాలి అని ఒంటరిగా కాలం గడపాలి అని కొంచెం మెడిటేషన్ చేయాలని కూడా ఆలోచన కూడా వస్తాయి అయితే డబ్బు విషయంలో సంపాదించే విషయంలో జాగ్రత్త అనవసరంగా కొన్ని తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించామనుకున్న లేదా కొంచెం పేకాట్లు కానీ జ్యోత ప్రక్రియలు కానీ బెట్టింగ్లు కానీ లేకపోతే రకరకాల వ్యవహారాల్లో కానీ లేదా షేర్ మార్కెట్లో కానీ డబ్బులు పెట్టినా నష్టపోతారు జాగ్రత్త ఎవరిని నమ్మకండి ఈ నెలలో మిత్రులు కూడా శత్రులు అయ్యే అవకాశం కూడా కనపడుతుంది జాగ్రత్త అనవసరంగా గొడవలు వారు పెరిగిపోతున్నారు వాళ్ళతో జాగ్రత్త అయితే అతిగా మాట్లాడడం కానీ అతిగా వివాదాలు పెట్టుకోవడం కానీ అతిగా తినడం కూడా మంచిది కాదు అతి సర్వత్ర వర్జేయద్దు ఈ నెలలో చాలా జాగ్రత్తగా కొంచెం పొదుపుగా ఉండడానికి పొదుపుగా మాట్లాడడానికి ఆచితూచి మాట్లాడడానికి ప్రేమగా మాట్లాడడానికి అందరితో కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మిత ఆహారం చాలా మంచిది బయట ఫాస్ట్ ఫుడ్లు తినడానికి కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా సజావుగా అయితే సాగుతాయి ఈ నెలలో ఆర్థికంగా వృద్ధిని అయితే గతంతో పోల్చుకుంటే సాధిస్తారు రుణాలు తీర్చగలుగుతారు వ్యాపారంలో ఖచ్చితంగా మీ తెలివితేటలతో వృద్ధిని అయితే సాధిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది కుటుంబానికి సంబంధించిన గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి శత్రువులకు సరైన గొడపాటం చెప్పడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి మంచి మంచి ప్రయాణాలు దూర ప్రయాణాలు తీర్థయాత్రలు ఖచ్చితంగా చేయగలుగుతారు అలాగే చారుదామయాత్రలు లాంటి తీర్థయాత్రలు కూడా చేయగలుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మీరు చేసే ప్రయాణాల్లో విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు వ్యాపారపరంగా చేసే ప్రయాణాలు సక్సెస్ను కూడా సాధిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆగిపోయిన వివాహ సంబంధాలు మళ్ళీ ఎదురు జరుగుతాయి ఆధ్యాత్మిక చింతన భక్తిభావం బాగా పెరుగుతుంది ఇప్పటిదాకా ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అవి తీరతాయి ప్రేమికుల మధ్య కలయిక క్రయ విక్రయాల అనుకూలతలు నూతన ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడము మంచి ఆలోచనలు గృహ నిర్మాణ పనులు అనుకూలించడము ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు మనం ముందరకు వెళ్ళడము గృహాలు కొనుక్కోవాలన్నా గవర్నమెంట్ పరమైనటువంటి గృహాలు లబ్ధి పొందాలన్నా లాభము గవర్నమెంట్ పరమైన సబ్సిడీలు కానీ లోబులు కానీ లోన్లు కానీ పథకాలు కానీ పొందే అవకాశాలు మీలో చాలా శాతం కోపం చిరాకు అసహనం తగ్గి మంచి పీస్ఫుల్ లైఫ్ వచ్చే అవకాశం కనపడుతుంది అలాగే మంచి ఆహారం తినాలి ఆరోగ్యం కాపాడుకోవాలని తప్పని బాగా అభివృద్ధి సాంఘిక సంస్కారంలో పాల్గొంటారని చెప్పొచ్చు అలాగే వాహనాలు కొనాలన్నా అమ్మాలన్న అనుకూలంగా కనపడుతున్నాయి ఇప్పటిదాకా అపార్థాలు చేసుకున్న వారికి తిరిగి మళ్ళీ అర్థం చేసుకునే పరిస్థితులు అపార్థాలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి కలిసి వచ్చే కాలం విందు వినోదాలు పాల్గొంటారు ప్రేమికుల మధ్య కలయిక స్త్రీలకి వస్తులాభం అలాగే బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు భర్తత్వం సౌక్యంగా కనబడుతుంది విజయాన్ని పొందగలిగే నెలగా స్త్రీలకు కూడా ఉండబోతోంది విద్యార్థులందరికీ కూడా గతంలోలా కాకుండా మారాణ తపన బాగా పెరుగుతుంది క్రమశిక్షణ బాగా పెరుగుతుంది చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఈ నెలలో బ్రహ్మాండమైనటువంటి మెరిట్ తోటి ఎగ్జామినేషన్స్ రాసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకి గతంలో ఉండే ఇబ్బందులు తగ్గడంతో పాటుగా ప్రమోషన్లు స్థానబద్రీలు ఇంక్రిమెంట్లు కనబడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్ బాగా కనపడుతుంది వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు రియల్ ఎస్టేట్ రంగాల వారికి చక్కని డాక్యుమెంట్ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గి సక్సెస్ కనబడుతుందని చెప్పొచ్చు యంత్ర పరిశ్రమలో వారికి బాగా లాభాలు కనబడుతున్నాయి చేపలు పోల్ట్రీ రంగాల వారికి లాభాలు షేర్ మార్కెట్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నా మళ్ళీ లాభాలు కనబడుతున్నాయి అయితే ఎలక్ట్రానిక్ మొబైల్ కంప్యూటర్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఎలక్ట్రికల్ ఐరన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి బ్రహ్మాండమైనటువంటి లబ్ధి ఫ్యాన్సీ హోటల్ బంగారం వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు బట్టల వ్యాపారస్తులకి అందరికీ కూడా లాభాలే కనపడుతున్నాయి వ్యవసాయదాలు ఖచ్చితంగా పంటపరంగా వృద్ధి లాభం ఈ నెలలో ఎక్కువగానే కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో కొన్ని జీవన విధాలలో మార్పులు కనుక తెచ్చుకున్నట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే సాధారణంగా జీవన విధానంలో ఏ ఏం మార్పులు తెచ్చుకుంటే మన జీవితంలో మార్పులు వస్తాయా అంటే కనుక ప్రతి మనిషి జీవితం యొక్క చాలా విలువైనటువంటిది ప్రతి మనిషి జీవితం ఎంతో విలువైనటువంటి జీవితం కాకపోతే ఎంత విలువైనటువంటి జీవితం మనం ఎలా కొలుచుకోవాలి అంటే కనుక దాని ప్రభావం ఇతరుల మీద ఎంతగా ఆధారపడి ఉంటామో దాన్ని బట్టి మనం మన జీవితం యొక్క విలువను మనం కొలుచుకోవాలి అంటే మన జీవితం అంటే మనకు ఉండేటటువంటి వాల్యూ ఏంటి అంటే కనుక మనం మనం మీద మనం ఆధారపడుతున్నావా మన కాళ్ళ మీద మనం బతుకుతున్నావా లేదా మన టాలెంట్ మీద మన తెలివితేటలతో మన సమర్థతో మనం బతుకుతున్నావా లేదా ఇతరుల మీద మనం బతుకుతున్నావా ఇతరుల ఆలోచనల మీద బతుకుతున్నావా ఎవరున్న కాపీ కొట్టు బతుకుతున్నావా లేకపోతే ఏంటి మన జీవన విధానం ఎవరి మీద ఆధారపడి ఎక్కువగా ఉంటుంది ఇది మన జీవితంలో మన టాలెంట్ని లేదా మన విలువని మనకి తెలివి తెలియజేస్తుంది కాబట్టి మన విలువ రోజు రోజుకి పెరగాలి మన తెలివితేటలు రోజు రోజుకి పెరగాలి మన జీవన విధానం రోజు రోజుకి మారాలి మనలో క్రమశిక్షణ మారాలి ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకుండా బతకడం అనేటటువంటి అలవాటు చేసుకోవాలి చిన్నప్పుడు మనం తల్లిదండ్రుల మీద ఆధారపడతాం పెద్ద అయ్యాక అది తగ్గాలి మన మీద మనం బతకాలి అలాగే ఈ ప్రపంచం మీద ఇంకొకళ్ళ మీద ఇంకొకరి మీద ఆధారపడుతూ బతకడం అనేటటువంటి మంచిది కాదు కాబట్టి మనం మనం చేసే ప్రతి పనులను కూడా ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు ఉంటాయి ఏదైనా క్లీనింగ్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పనులు కానీ లేకపోతే ఇంట్లో ఫీజు పోయినా కూడా మనం ఎవరినో పిలిచి వాడు వస్తే వేస్తే తప్ప మనకి రాదన్నట్టుగా ఉంటూ అంటే చాలా చిన్న పనులు కూడా మనం చేసుకోవడానికి ఇంకొకరి మీద ఆధారపడుతూ ఉంటాం అది చాలా పొరపాటుది కాబట్టి ముఖ్యంగా ఏమిటి అంటే కనుక ప్రతి పనిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆ రకంగా ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలం వచ్చినటువంటి సమయానికి మనం విలువ పెరుగుతుంది మన జీవన విధానం యొక్క విలువ పెరుగుతుంది మన విలువ పెరుగుతుంది అలాగే ఏదైనా బిల్లు కట్టాలనే ఉన్నా ఆధారపడడం లేకపోతే ఏ చిన్న చిన్న పనికి కూడా ఇలా ఆధారపడడం అనేటటువంటిది ముఖ్యంగా ఈసారి తగ్గించుకున్నట్లయితే ఈ నెలలో ఖచ్చితంగా మీ జీవన విధానంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు వస్తుంది అని తెలియజేస్తూ అయితే సాధారణంగా మనిషి ప్రశాంతంగా బతకాలన్నా విజయం పొందాలన్నా కూడా ఒత్తిడి అనేటటువంటి దాన్ని తగ్గించుకోవాలి ముఖ్యంగా ఈ నెలలో ఈ మెంటల్ స్ట్రెస్ ప్రభావం అనేటటువంటిది ప్రతి ఒక్కరి మీద పడుతోంది ముఖ్యంగా వ్యాపారస్తుల మీద ఉద్యోగస్తుల మీద స్త్రీల మీద ఉ విద్యార్థిని విద్యార్థుల మీద ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఈ మెంటల్ స్ట్రెస్ అనేటటువంటిది తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇంకేంటంటే ఒత్తిడి మనల్ని అధిగమించకూడదుట మనమే దాన్ని అధిగమించాలట అంటే దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే రేపటి పని ఇవేళ ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక క్రమశిక్షణ కావాలి టైం టేబుల్ కావాలి ప్రతి దానికి ఒక పవర్ని ముందరే బయలుదేరాలి అప్పుడు స్ట్రెస్ ఉండదు మెంటల్ స్ట్రెస్ ఉండదు అలాగే ఏ పని చేసినా సరే ఒకసారి ఆలోచించుకుని పని చేయాలి అప్పుడు పనులు కంగారు ఉండదు అది ప్లానింగ్ చాలా ముఖ్యం కాబట్టి ఈ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయండి అలాగే లక్ష్యం మనల్ని వదిలేకముందరే మనం దాన్ని లక్ష్యాన్ని చేరాలంట చూడండి అంటే ఒక టైం ఉంటుంది ఆ పర్టికులర్ టైమ్కి మనం ఆ లక్ష్యం అనుకున్నప్పుడు ఆ లక్ష్యానికి వెళ్ళిపోవాల్సిన దానికన్నా ముందర వెళ్ళిపోవాలి అదే దాని అర్థం లక్ష్యం మనల్ని ముందే మనం దాన్ని చేరాలి అంటే అర్థం ఏంటంటే పర్టికులర్గా ఒక నాలుగు ఉందో పని చేయడానికి మూడో రోజే కంప్లీట్ చేసేయాలి లేదా చదువు విషయంలో ఉంది లేకపోతే ఈ సబ్జెక్టుని రెండు రోజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను లేదా ఒక రోజున్న రోజులని కంప్లీట్ చేసేయగలగాలి అలాగే ప్రతి పనిని కూడా లక్ష్యం మనకి ఇచ్చేసేటువంటి టైం కన్నా అంటే మనకు ఉండే టార్గెట్ టైం కన్నా మనం బిఫోర్గానే దాన్ని కంప్లీట్ చేయడం అనేటటువంటి మనం లక్ష్యాన్ని జయించడం అంటే ప్రతిదాన్ని జయించడానికి ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా లక్ష్యాన్ని జయించాలంటే ఇది కాన్సెప్ట్ లక్ష్యం మనం వదిలేకముందే మనం దాన్ని వదిలేయగలగాలి అంటే దాన్ని చేరాలి దాన్ని గమ్యాన్ని చేరాలి అలా చేసుకునేట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క నెలలో మార్పు వస్తుంది అలాగే ఇంకొక విషయం కూడా ఉంది మృత్యు మనల్ని సమీపించక ముందే మనం సంపూర్ణంగా జీవించాలి ఇది చాలా గొప్ప విషయం ఇంకేతనంటే ప్రతి మనిషి పుట్టినవాడు మరణించక తప్పదు కానీ అది వస్తుంది అని భయపడిపోతూ దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ఏవేవో రకరకాల ప్లానింగ్లు వేసేసుకుంటూ ఏవేవో క్రమశిక్షణ పాటించి పాటించాలి తప్పులేదు కానీ ఎప్పుడు దాని గురించే మృత్యువు మృత్యువు అని భయపడుతూ కూర్చుంటే కనుక చాలా ప్రమాదం చేత అది ఎప్పుడైనా రావచ్చు కానీ ఈ లోపే మనం ఏం చేయాలి సంపూర్ణంగా జీవించాలి సంపూర్ణంగా జీవించడం అంటే వ్యసనాలు లగ్జరీ లైఫ్ అక్కలేని పనులు కాదు సంపూర్ణ జీవితం సంపూర్ణ మానవుడు అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఏం మంచి చేద్దాం అనుకుంటున్నావో ఏం గొప్పది చేద్దాం అనుకుంటున్నావు ఏది తయారు చేద్దాం అనుకుంటున్నావు ఏది గొప్పది సృష్టిద్దాం అనుకుంటున్నావో ఏది ప్రయోగం చేసి ప్రజలకు అందిద్దాం అనుకుంటున్నావు ఏది సాధించి ప్రజలకు ఉపయోగపడదాం అనుకుంటున్నావో మన టాలెంట్ ఏముందో అదంతా కూడా మనం పూర్తిగా వినియోగించి కాలాన్ని సద్వినియోగపరుచుకుని ఏం ఏం మంచి పని చేద్దామన్నా తొందరగా చేసేయాలి ఏం కనిపెట్టినా తొందరగా చేసేయాలి అలాగే ఏది సంపాదించి మన వాళ్ళకి ఇద్దామన్నా తొందరగా చేసేయాలి ఈ రకంగా మృత్యు మనల్ని దగ్గర సమీపించే ముందరే మనం సంపూర్ణంగా జీవించాలి ఎక్కడ తిరగాలనుకున్నా తిరిగేయాలి ఏం చూద్దాం అనుకున్నా చూసేయాలి ఏం అనుభవించాలనుకున్నా అనుభవించేయాలి ఏం తిందామనుకున్నా తిరియాలి అలాగే ఏం సేవ చేద్దాం ఏం మంచి పని చేద్దాం అన్నది ఏ వితరణ చేద్దామని ఏ దానం చేద్దామని చేసేయాలి చేసేస్తే సంపూర్ణంగా జీవించేది మృత్యు ఎప్పుడు వచ్చినా సరే మనం ఆ రాని మనం బాధ్యతలన్నీ తీరిపోయి అన్న అన్న స్థాయిలోకి వచ్చేయగలగాలి అంటే అలాంటి ప్రాతిపదిక వేసుకోగలిగినటువంటి వాడు చాలా గొప్పవాడు అవుతాడని సాధారణంగా మనలో ఏమిటయ్యా అంటే కనుక ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఇవి బాగా ఉంటాయి దీనివల్లే సమస్త దుఃఖాలు సమస్త ఫెయిల్యూర్లు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా అంటే కనుక మనిషి విపరీతంగా పనిచేసేస్తాడు ఆవేశంగా పనిచేసేస్తాడు కంగారుగా పనిచేసేస్తూ ఉంటాడు ఏదైనా సరే తుట్టుపాటుతనం కంగారు ప్లానింగ్ లేకుండా చేసే పనుల వల్లే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు ఒకరిద్దరు కాదు వందకి తొంభై ఐదు మంది ఫెయిల్ అయిపోతున్నారు అనుమానం లేదు ఎందుచేత అంటే కనుక వీళ్ళకి కంగారు ఎక్కువ ఈ ఆవేశము కంగారు కోపము వీటి వల్లే జీవితంలో పెద్ద సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఏం చేద్దాం అనుకున్న ఒక్క పది నిమిషాలైనా ఒక ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ ఆ మెడిటేషన్ పరంగా మనకు వచ్చే ఆలోచనల్ని దాన్ని అన్వయం చేసుకుని చేయడం లేదా కొంచెం జాగ్రత్తగా దానికి స్కెచ్ ప్లానింగ్ వేసుకుని ఏ పని చేసినా కూడా మంచి పని అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ఆవేశం అనేటటువంటిది చాలా ప్రమాదకరం ఆవేశం తక్కువ ఆలోచన ఎక్కువ గల వ్యక్తి గొప్పది ఏదైనా సాధిస్తాడు విజయాన్ని సాధిస్తాడు ఆనందంగా ఉంటాడు అని ఆవేశం తక్కువగా ఉండాలి ఆలోచన చాలా ఎక్కువగా ఉండాలి మనం మూడు గంటలు ఆలోచించాలి ఒక గంట పని చేయడానికి అంటే ఆ గంట పని కూడా చాలా ఇరవై నాలుగు గంటలు పని చేసేయగలుగుతాం అంటే మూడు గంటలు ఆలోచించడం వల్ల ఒక గంటలో ఇరవై నాలుగు గంటలు పనిచేయగలుగుతాం అంత అంత శక్తి ఆలోచన శక్తిగా ఉంటుంది అని సాధారణంగా తెలివైనవాడు చాలా సునాయాసంగా పనిచేయగలుగుతాడు మోటగా ఉండేవాడు పనిచేస్తూనే ఉంటాడు జీవితాంతం చ తెలివైనవాడు ఒక పనికి ఒక మిషన్ తయారు చేస్తాడు అదే ఒక మామూలుగా తెలివి తక్కువ వాడు ఏం చేస్తారంటే ఆ పని చేయడానికి నెలల తరబడి టైం తీసుకుంటాడు అంతే కదా మనలో మానవులు తెలివితేటలు ఉండడం వల్ల దీన్ని యంత్రాలు కనిపెట్టబడ్డాయి ఇన్ని రకాల పనిముట్లు కనిపెట్టబడి మనిషి చేసే పనులు అనేవన్నీ ఎందుకు చేస్తున్నాయి అంటే మనిషి ఇరవై నాలుగు గంటలు కష్టపడేది ఒక గంట కష్టపడితే ఒక మిషన్ పనిచేస్తుంది అలాగే ఇదంతా అవసరం రావడం ఇంచేత మనలో ఓపిక తగ్గిపోతుంది కాబట్టి ఏదో అవన్నీ పక్కన పెడితే ఈ రకంగా ఆలోచన ఎక్కువ ఉండాలి అలాగే ఆవేశం తక్కువ ఉండాలి కంగారు తక్కువ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఈ నెలలో విజయాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు చాలా కొంతమందికి ఈ ఈ ప్రేరణ అనేట అంటే ప్రేరణ అంటే ఏంటి పనిచేసేయాలి ఏదో సాధించేయాలి అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి షడంగా ఏదో మనం ఎలా చేసేసారో ఇంకసారి మనం సాధించేయాలి ఈ నెలలో మాత్రం మనం ఏదో అద్భుతమైనటువంటిది ఏదో సృష్టించేయాలి లేకపోతే ఈ నెలలో మనం అప్పులు తీర్చేయాలి ఈ నెలలో మనం వ్యాపారంలో గొప్పవాడు అయిపోవాలి ఈ నెలలో మనం చదివేసుకునే ఏదో అయిపోవాలి అంటే ఈ రకమైన ప్రేరణ చాలా మందికి వచ్చేస్తుంది కానీ అది ఎంతోసేపు నిలబడదు ముప్పై నిమిషాలు కొంతమంది నిలబడుతుంది గంట నిలబడుతుంది ఒకరు రోజు మాత్రం బాధించి ఉత్సాహంగా వాళ్ళు నుంచి రాత్రి దాకా వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో ఆ ప్రేరణ అయితే దాని గురించి బాగా శ్రమ పడిపోతారు కానీ వందల తొంభై ఐదు మందికి ప్రేరణ కూడా నిలబడకే ఫెయిల్యూర్ అంటే ఈ వేళ దృఢంగా ఏదైతే అనుకున్నామో అది రేపు అంతే దృఢంగా ఉండాలి ఎల్లుండో అంతే దృఢంగా ఉండాలి సంవత్సరం తర్వాత కూడా అది అంతే దృఢంగా ఉంటే అది జీవితంలో సక్సెస్ అవుతుంది అది ఏం కనిపెట్టాలన్నా ఏం నేర్చుకోవాలన్నా ఏదైనా సరే వ్యాపారం అయినా సరే మొట్టమొదటి రోజు ఫస్ట్ ముప్పై నిమిషాలు అంటే మనకి ఈ ఉత్సాహం వచ్చినప్పుడు లేదా సాధించేద్దాం అనుకున్న ఒక ఆత్రతో వచ్చేసినప్పుడు ఆ ఆ టైంలో ఎంత ఆ ముప్పై నిమిషాలు ఎంత ఉత్సాహం ఉందో అదే ముప్పై నిమిషాలు ఉత్సాహం సంవత్సరం పాటు ఉన్నట్లయితే కనుక ఎక్కువ కాలం నిలబెట్టుకున్నట్లయితే కనుక అది విజయానికి ఖచ్చితంగా మూలం అందుకనే వాళ్ళందరూ కూడా ఆ ప్రేరణని ఎప్పుడూ కూడా వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకునేవారు ఎందుకంటే మోటివేటెడ్ అంటారు మోటివేషన్ మిమ్మల్ని మీరు రోజు ఎంకరేజ్ చేసుకోవాలి రోజు పొద్దున లేచాక ఎస్ మనం ఈరోజు ఇది లక్ష్యం పెట్టుకుని చేరాలి మనం ఏదైతే మొట్టమొదటి అదంతా కూడా గుర్తు రావాలి రోజు కూడా ఈ రకంగా మన జీవితంలో ప్రేరణని మన టార్గెట్లని మన జీవిత లక్ష్యాన్ని మనల్ని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే రోజు రోజుకు ఒక అరగంట సేపు ఖచ్చితంగా అది మన జీవితాన్ని సక్సెస్ వైపుకి నడిపిస్తుంది అందులో లేదు అంచేత సాధారణంగా పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు జీవితంలోట ఎగరలేకపోతేట పరిగెట్టాలట పరిగెత్తలేకపోయినా పర్వాలేదు కనీసం నడవాలట నడవలేవా పాకు అంతే ఏ చలనం లేకుండా ఏ చైతన్యము లేకుండా ఏ పని లేకుండా నిస్సత్తుగా బద్ధకంగా మాత్రం జీవించక జీవితం మనిషి యొక్క లక్ష్యం కాదు అలా జీవిస్తే ఆ మొక్కలకి మనకే ఉండి తేడా లేదు అవి కూడా అదే చోట గురించి అలా ఊతూ ఉంటాయి అంతే ఎక్కడికి చేద్ద వెళ్ళలేవు వాడికి ప్రాణం ఉంటుంది కానీ అవి ఎక్కడికి వెళ్ళవు కానీ మనిషి అలా కాదు మనిషి ఎప్పుడూ మనిషి శవం అంటే ఏంటి శవం అంటే లేనటువంటిది శవం చేసి మనిషి శవం కాడు మనిషి ఎవరు మనిషి ఏంటి ఎవరు అంటే లోపల ఒక చైతన్యం ఒక శక్తి ఉన్నటువంటి వాడు మనిషి అవుతాడు ప్రాణి అవుతాడు కాబట్టి మనలో ఆ ప్రాణం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆయన తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ఓ ఓడిపోయావా సక్సెస్ అయ్యావా కాకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించడానికి తపన చేస్తూ ఉన్నట్లయితే కనుక చైతన్యంగా ఉత్సాహంగా పాజిటివ్ థింకింగ్ తోటి కనుక ఉన్నట్లయితే ఈ పని అవుతుంది అనే నమ్మకంతో విశ్వాసంతో చేస్తూ ఉన్నట్లయితే కనుక దానితో పాటు భగవంతుడి మీద కూడా విశ్వాసాన్ని ఉంచినట్లయితే కనుక మన భగవంతుడు మనం చేసే పనిలో శ్రద్ధగా చేస్తే ఆయన సక్సెస్ ఇస్తాడనే విశ్వాసంతో మనం చేసినట్లయితే కనుక ఈ నెలలో ద్వాదశ రాశులు వారు అన్ని పనుల్లోనూ కూడా విజయం సాధించడం ఖాయం అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి అందరూ కూడా ఈ నెలలో మారడానికి జీవితంలో నెగ్గడానికి ప్రయత్నం చేస్తారో అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనకం ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనభవంతు స్వస్తి